For more interesting videos, subscribe to Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. తెలుగు చిత్రసీమలో ట్రెండ్ పూర్తిగా మారింది. పాత వాసన కథలకు ప్రస్తుతం కాలం చెల్లింది. కొత్త కొత్త ఆలోచనలను ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు సొబగులు అద్దుతున్నారు. సినిమా అంటే 4 ఫైట్లు 6 పాటలు వంటి రివెంజ్ ఫార్ములాను పక్కన పెట్టేశారు. రొటీన్ కథలు కాకుండా కొత్త అంశాలను తెర మీద ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచ సినిమాలో వచ్చిన మార్పులను అవగతం చేసుకుంటూ మన సినిమాను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో వచ్చిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని నమోదు చేశాయి. ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో కొంతమంది అగ్ర కథానాయకులు తమ సినిమాలతో రాబోయే 2 నెలలు నిర్విరామంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ హీరోల్లో ఎవరి సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరించి బాక్సాఫీస్ వద్ద టాప్ పొజిషన్లో నిలుస్తుందో వంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ చిత్రంలో సుదీర్ఘ విరామం తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రొఫెసర్ భారతిగా ఈ చిత్రంలో విజయశాంతి నటిస్తున్నారు. రష్మిక కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మహర్షి సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు చిత్రంతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. F2 లాంటి భారీ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆలవైకుంఠపురంలో. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, బన్నీ డైలాగ్, సామజవర్గమణ సాంగ్, రాములో రాముల సాంగ్ ఈ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాస్ని క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టబు, జయరామ్, సుశాంత్, నివేద పేతురాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. విడుదలకు ముందే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ప్రారంభించారు. గతంలో బాలకృష్ణ స్టైలిష్ లుక్ను రివీల్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా టైటిల్తో పాటు మాస్ లుక్ను రివీల్ చేశారు. పోలీస్ గెటప్లో ఉన్న బాలయ్య లుక్తో పాటు క్యారెక్టర్ పేరు ధర్మ అని కూడా రివీల్ చేశారు. పోలీస్ గెటప్లో ఉన్న బాలయ్య లుక్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో స్లిమ్గా కనిపిస్తున్న బాలయ్య లుక్ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత ప్రచారంలో ఉన్నట్టుగానే రూలర్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. పోలీస్ బ్యాడ్జ్ పైన రూలర్ అన్న అక్షరాలు చూస్తే సినిమా ఫుల్ యాక్షన్ మోడ్లో సాగుతుందనిపిస్తుంది. ఈ సినిమాలో ఇప్పటికే విడుదల చేసిన బాలయ్య లుక్స్ చూస్తుంటే ఆయనకు బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయంగా కనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్, నాగచైతన్య తొలిసారిగా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీమామ, పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ సినిమాల దర్శకుడు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రియల్ లైఫ్లో మామ అల్లుల్లో అయిన వెంకటేష్ నాగచైతన్య రీల్ లైఫ్లో మామ అల్లులుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా వెంకీమామ టైటిల్ సాంగ్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. మామ అల్లుల రిలేషన్షిప్ను తెలియజేస్తూ సాగే పాట హృదయాలను అత్తుకునేలా ఉంది. మంచి జోష్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మరోసారి తన మ్యూజిక్ ఈ సాంగ్లో చూపించాడు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను, ముఖ్యంగా మామ అల్లులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ పాట వింటుంటే తమ మేనమామలు గుర్తుకొస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వెంకీ, నాగచైతన్య సరసన, రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే భారీ అంచనాలు సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం డిస్కోరాజా. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయకులుగా నటిస్తున్నారు.
భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై రవితేజతో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ గ్రాఫిక్ పోస్టర్, బాబీ సింహ లుక్, లిరికల్ సాంగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్కు అధిక ప్రాధాన్యత ఉందని తెలిసింది. అయితే అనుకున్న రీతిలో అవుట్పుట్ రాకపోవడంతో చిత్ర యూనిట్ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా వచ్చే వేసవి ప్రారంభంలో విడుదల కావచ్చనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. డిస్కోరాజా వచ్చే ఏడాది జనవరి 24 విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తాల్లూరి, రజనీ తాల్లూరి నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తుండగా అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ లుక్స్ చూస్తుంటే ఆయన బాక్సాఫీస్ వద్ద మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. సో చూసారుగా, ఈసారి సంక్రాంతికి వార్ మామూలుగా ఉండేలా లేదు, నువ్వా నేనా అనేలా కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ రూలర్, మహేష్ బాబు సరిలేరు నీకెవరు, అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో, విక్టరీ వెంకటేష్, నాగచైతన్య, వెంకీ మామ, రవితేజ, డిస్కో రాజా సినిమాలు సంబరానికి సైసై అంటున్నాయి. వీటిలో ఏ సినిమా నిలబడుతుంది, ఏ సినిమా గెలుస్తుంది అన్న ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Please do subscribe Color Frames. Please subscribe to Color Frames. Color Frames subscribe cheyandi. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.